ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం పొడిని ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ మధ్యకాలంలో మారిన పరిస్థితుల కారణంగా అందరిలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరగడం వలన ఈ సొంటి పొడిని ఎక్కువగా వాడుతున్నారు అల్లంతోనే సొండి తయారు చేస్తారు పచ్చి అల్లంను పాలల్లో ఉడకపెట్టి తర్వాత ఎండ పెడతారు అప్పుడు అవి సొంకొమ్ములు అవుతాయి ఈ కొమ్ములను పొడిగా చేసి వాడుతూ ఉంటారు సొంకొమ్మలు నెయ్యి లేదా నూనెలో వేగించి పొడి చేసుకోవాలి ఈ పొడిని తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా వర్షాకాలంలో సొండి పొడిని రెగ్యులర్గా తీసుకుంటే వాతావరణం మారిన కారణంగా వచ్చే సమస్యలు జలుబు దగ్గు గొంతు నొప్పి వంటివన్నీ తొలగిపోతాయి సొంపొడి మార్కెట్లో అమ్ముతారు కానీ సొంటిపొడి మనం ఇంట్లో తయారు చేసుకుంటేనే మంచిది బయట మార్కెట్లో దొరికే సొంపొడిలో కొన్ని ప్రిజర్వేటివ్స్ కలిపే అవకాశం ఉంది కాబట్టి మనం కాస్త ఓపిక చేసుకుని సొంటిపొడిని తయారు చేసుకుంటే మంచిది ఈ సొంటిపొడిని మనం ఎలా తీసుకోవాలి అంటే మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు మొదటి ముద్దలో నెయ్యి కలుపుకొని కొంచెం పొడి కలుపుకొని ఒక ముద్ద తింటే సరిపోతుంది లేదా గోరువెచ్చ నీటిలో పావు స్పూను సొండిపొడి కలిపి తీసుకున్నా సరిపోతుంది ఈ సొండిపొడిని తీసుకోవడం వలన కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు గాయాల వల్ల కలిగే వాపుల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది అంతేకాకుండా కడుపు నొప్పి తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది శరీరంలో ఏ నొప్పులున్నా తగ్గిస్తుంది ఈ పౌడర్ తీసుకోవడం వలన కడుపు శుభ్రపడుతుంది గ్యాస్ అజీర్ణం కడుపుబ్బరం వంటి సమస్యలు అన్నింటినీ తగ్గిస్తుంది గ్యాస్ సమస్య ఉన్నవారు కూడా కాస్త సొంటిపొడి గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది గర్భిణీ స్త్రీల్లో వికారం వాంతులు ఉంటాయి అలాంటప్పుడు గోరువెచ్చని నీటిలో కొంచెం సొంపొడి తేనె కలిపి తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది ఇక అధిక బరువు సమస్య అనేది ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిని వేధిస్తుంది పొడి జీర్ణ ప్రక్రియను బాగా జరిగేలా చేసి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి కొవ్వుగా మారకుండా శక్తిగా మారేలా చేస్తుంది దాంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది కొవ్వును కరిగించడంలో సహాయం చేస్తుంది రక్తంలో గ్లూకోజ్ మొత్తాన్ని నియంత్రిస్తుంది అంతేకాకుండా ఆకలి తగ్గుతుంది తొందరగా ఆకలి వేయదు ఎక్కువసేపు ఆకలి భావన ఉండదు ఆహారాన్ని బాగా జీర్ణం చేస్తుంది కాబట్టి బరువు తగ్గడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది బరువు తగ్గాలనుకునే వారికి పొడి ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ట్రైగులైజర్ స్థాయిలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది దాంతో రక్త ప్రసరణ బాగా జరగడమే కాకుండా రక్తపోటు నియంత్రణలో ఉండి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ రా రాకుండా ఉంటాయి దగ్గు జలుబు సమస్యలు ఉన్నప్పుడు ఒక గ్లాసు నీటిలో శొంటి పొడి లవంగాల పొడి వేసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి రోజులో రెండుసార్లు తీసుకుంటే దగ్గు జలుబు గొంతు నొప్పి మంచి ఉపశమనం కలుగుతుంది శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంతేకాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది శరీరంలో రోగనిరోధక శక్తి బాగా ఉంటే ఎటువంటి సమస్యలు రావు ఏ వ్యాధినైనా తట్టుకునే శక్తి మన శరీరానికి కలుగుతుంది కాబట్టి కొంచెం గోరువెచ్చని పాలల్లో పావు స్పూన్ సొంఠిపొడి కలిపి తాగితే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగడమే కాకుండా నొప్పులు కూడా తగ్గుతాయి ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే నొప్పులు వచ్చేస్తున్నాయి నొప్పులు రాగానే ప్రతి ఒక్కరూ కంగారు పొడిపి పెయిన్ కిల్లర్స్ వాడేస్తుంటారు అలా పెయిన్ కిల్లర్స్ వాడకుండా ఇలా ఇంటి చిట్కాల ద్వారా చాలా సులభంగా నొప్పుల నుండి ఉపశమనం కలిగించుకోవచ్చు నొప్పులు ఉన్నవారు ప్రతిరోజు అంటే ఒక వారం రోజుల పాటు పాలల్లో పావు స్పూను సొంటిపొడి కలిపి తాగాలి తర్వాత ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో వారం తాగాలి ఈ విధంగా తాగుతూ ఉంటే నొప్పులు తగ్గడమే కాకుండా అధిక బరువు సమస్య డయాబెటీస్ వంటివి కూడా నియంత్రణలో ఉంటాయి ఇక జీర్ణ సంబంధ సమస్యలు కూడా ఏమీ ఉండవు ఒకసారి సొంపొడిని తయారు చేసుకుంటే దాదాపుగా రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది ఇంకా ఎక్కువ నిల్వ ఉంటుంది కానీ మంచి ఫ్లేవర్లో ఉండాలి అంటే రెండు నెలల వరకు బాగుంటుంది సొంటిని తెచ్చుకుని కాస్త ఓపిక చేసుకుని పొడిగా సుకుని మీరు వాడి ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలని పొందండి చూసారుగా ఫ్రెండ్స్ ఒక పావు స్పూన్ పొడిలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో మీరు కూడా మిస్ కాకుండా ఈ పొడిని వాడటం అలవాటు చేసుకోండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి